ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవును, కొట్టాను. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనే చేశాను. పరాయివాడు నా చేయి పట్టుకుంటే ఊరుకుంటానా? అలాంటి వాడితో పెట్టుకోవడం అంటే బురదలో రాయి వేయడమేనమ్మా. మన బట్టలే పాడవుతాయి. అలాగని ఊరుకుంటే ఊరందరి మీద బురద పడుతుంది నాన్న. అమ్మ గాయత్రి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడు దుర్మార్గుడు. వాడి నీడ కూడా నీ మీద పడకూడదని నేను చూస్తుంటే నువ్వు వాడితోనే గొడవ పెట్టుకున్నావు. పొద్దుటి నుంచి గౌరి ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందని అడిగావు కదా, వాడి వల్ల ఏడుస్తోంది. చెప్తే నువ్వు వాడితో ఎక్కడ గొడవ పడతావని నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా ప్రమాదం తెచ్చి పెడుతుందమ్మా. ఇకనైనా వాడికి దూరంగా ఉండు. నాన్న, తప్పు చేస్తున్న వాడికి అది తప్పు అని చెప్పకపోతే వాడు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఎవరైనా పాము కనిపిస్తేనే దూరంగా జరుగుతారు. నువ్వు వెళ్ళి ఆ పాము పుట్లోనే చేయి పెట్టేశావు. ఆ పాము కాటు వేయక మానదే. భయపడుతూ కలకాలం బతికే కంటే ఎదిరించి చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా, అలాంటి మాటలు అనకమ్మా. అసలే వాడు ఏం చేస్తాడోనని భయపడి చేస్తున్నావు. నాన్న, వాడు నన్ను ఏం చేయలేడు. అయినా వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరండి. అది కాదమ్మా. నాన్న, నేను చూసుకుంటానని చెప్పాను కదా. మీరు బయలుదేరండి. అది కాదే, నువ్వు కొంచెం దూకుడు తగ్గించుకోవాలి. దూకుడు కాదమ్మా, ఇది ప్రతి ఆడపిల్లకి ఉండాల్సిన మొదటి లక్షణం. అన్యాయాన్ని ఎదిరించాలి, తప్పుని తప్పని చెప్పాలి.